హాయ్ హై సిట్స్ రాజు హే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు మనం ఏదైనా వీడియోలోని క్లిప్స్ని కావచ్చు లేకపోతే ఏదైనా వీడియో సాంగ్స్ని కావచ్చు లేకపోతే మన ఫొటోస్తో తయారు చేసుకున్న ఏదైనా వీడియో క్లిప్ని కావచ్చు మన వాట్సాప్ స్టేటస్గా అప్లోడ్ చేసుకుంటున్నప్పుడు మనకు ఆ వీడియో యొక్క క్లారిటీ అనేది ఖచ్చితంగా సగానికి సగం పడిపోతుంది అంటే లైక్ వీడియో పగిలినట్టు రావడం కానీ లేకపోతే ఫేస్ బ్లర్ రావడం కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ బ్లర్ రావడం కానీ లేకపోతే బాక్స్ బ్లర్ లెక్క వీడియో పగిలిపోవడం అయితే డెఫినెట్గా జరుగుద్ది మీరు అవసరమైతే ఈ వీడియో చూసిన తర్వాత వీడియో కంప్లీట్ చేసిన తర్వాత మీరు బ్యాక్కి వెళ్ళిపోయి ఏదైనా మీ మొబైల్లో ఉన్న వీడియోని వాట్సాప్ స్టేటస్గా అప్లోడ్ చేసి చూడండి మీరు అప్లోడ్ చేయకముందు బిఫోర్ వీడియో చూడండి అప్లోడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ వీడియో చూడండి ఖచ్చితంగా డెఫినెట్గా ఈ ఇమేజ్ క్వాలిటీ అనేది వీడియో క్వాలిటీ అనేది స్టేటస్లో పడిపోద్ది అంటే లైక్ పగిలినట్టు గలీజి వస్తుంది అన్నట్టు మీరు అవసరమైతే నేను స్క్రీన్ పక్కన ఇస్తా బిఫోర్ వీడియో అనేది ఈ స్క్రీన్ పైన వస్తుంది అండ్ ఆఫ్టర్ వీడియో అనేది పక్కన స్క్రీన్ పైన వస్తుంది మీరు చూడొచ్చు ఇదే యాజ్ ఈస్ వీడియో పక్కన స్క్రీన్ పైన కూడా నేను ప్లే చేస్తా వాట్సాప్ స్టేటస్ పెట్టి ఎట్లా ఉంటుంది అనే వీడియో సో ఏదైనా మీకు నచ్చిన వీడియో కావచ్చు లేకపోతే మీరు క్రియేట్ చేసుకున్న వీడియో కావచ్చు మీ ఫొటోస్ ద్వారా సో ఆ వీడియోస్ని మరి వాట్సాప్లో పగలకుండా అంటే క్లారిటీ పోకుండా బ్లర్ కాకుండా ఎట్లా అప్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తా దీనికోసం మనకు వీడియో పాండా అనే యాప్ అవసరం ఉంటుంది సో మీరు ఇక్కడ ప్లేస్టోర్కి వెళ్ళి వీడియో పాండా సెట్ చేసినట్లయితే మనకి యాప్ అయితే వస్తుంది సో ఇక్కడ పాండా అని సెట్ చేసినా కానీ మనకి ఇక్కడ యాప్ అయితే వస్తుంది సో దీన్ని ఏమొచ్చేసి మనకి వీడియో కంప్రెజర్ వీడియో పాండా అని కూడా అంటాం సో ఇది యాప్ అయితే ఫైనల్గా సో ఈ యాప్ని ఆల్రెడీ నా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న సో దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఈ యాప్ని ఓపెన్ చేసినట్లయితే మనకి కొన్ని సెటప్స్ అయితే అడుగుద్ది స్కిప్ చేసేయండి అన్ని సెటప్ చేసుకున్న తర్వాత మీకు ఇట్లా వీడియో అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్ సో అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి సో మీరు ఏ వీడియోనైతే స్టేటస్గా పెట్టాలనుకుంటున్నారో ఆ వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని కింద నెక్స్ట్ ఉంటుంది సో నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఇట్లాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఇది వీడియో ఫైల్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ అని చూపిస్తుంది ఇక్కడ మీకు కొన్ని ఫార్మాట్స్ అయితే ఉంటాయి స్మాల్ ఫైలు మీడియం ఫైలు లార్జ్ ఫైలు ఫిట్ ఇమేలు కాస్టము అండ్ ఇక్కడ కొన్ని రిజల్యూషన్స్ అయితే ఉంటాయి సో ఇవన్నీ మీకు అవసరం లేదు జస్ట్ ఇక్కడ లార్జ్ ఫైల్ అని ఉంటుంది ఈ లార్జ్ ఫైల్ పైన క్లిక్ చేసి కింద కంప్రెజర్ ఉంటుంది కింద కంప్రెస్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ వీడియో పాండ అనేది స్క్వీజ్ చేసుకుంటూ దీన్ని కంప్రెస్ చేసుకుంటూ స్ట్రెచ్ చేసుకుంటూ దీని సైజ్ అయితే తగ్గిస్తుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు దీని సైజ్ అయితే తగ్గిస్తూ ఉంటుంది సో మనకి ఈ పర్సెంటేజ్ అనేది ఇక్కడ కింద మనకి వన్ టు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే దాకా అయితే వెయిట్ చేయండి సో ఇది జస్ట్ మనకు ఒక వన్ మినిట్ టైం తీసుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ స్క్వీజ్ చేయడానికి సో వన్ మినిట్ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ట్వంటీ ఎయిట్ ఎంబీ ఒరిజినల్ ఫైల్ అనేది మనకి లెవెన్ ఎంబీకి కంప్రెజ్ అయింది సో మీరు దీన్ని కంపేర్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ కంపేర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకి లెవెన్ ఎంబీ ఫైల్ ఉంది అండ్ ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఎంబీ ఫైల్ ఉంది సో ఈ వీడియోను ప్లే చేసి చూసుకోవచ్చు మీకు ఈ వీడియో క్వాలిటీ అనేది ఇట్లా ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కంప్రెజ్ అయిన వీడియో క్వాలిటీ చూపిస్తా చూడండి ఇక్కడ పైన సో ఇది మనకి కంప్రెజ్ అయిన వీడియో క్వాలిటీ సో యాజ్ ఇట్ ఈస్ రెండు సేమ్ ఉంటాయి మనకి ఎట్లాంటి క్వాలిటీ తగ్గిపోవడం కానీ పగలడం కానీ అయితే ఉండదు సో ఇది కంప్రెస్ అయిన ఫైల్ అండ్ మనకి వీడియో క్లారిటీ పోకుండా ఫైల్ తగ్గుద్ది జస్ట్ లెవెన్ ఎంబీకి అయితే తగ్గిపోయింది సో ఇక్కడ మీరు బ్యాక్ ఇచ్చేసుకొని కింద సేవ్ అని ఉంటుంది ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ విల్ బి సేవ్ టు స్టోరేజ్ అని చెప్పి వస్తుంది ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి సో ఇక్కడ మీరు ఏదైనా మీకు రేటింగ్ ఇవ్వాలి అనిపిస్తే ఇవ్వచ్చు సో సేవ్ పైన క్లిక్ చేసినాక మీకు ఈ వీడియో అనేది మీ గ్యాలరీకి సేవ్ అవుద్ది సో నెక్స్ట్ ఇక్కడ మీ గ్యాలరీ ఓపెన్ చేసి ఇక్కడ మీ వీడియో చూసినట్లయితే ఆల్రెడీ మీకు ఇక్కడ వీడియో పాండా నుంచి సేవ్ అయిన వీడియో అయితే ఉంటుంది సో ఇక్కడ ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్గా డైరెక్ట్గా పోస్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనము ఈ వీడియోని మన వాట్సాప్ స్టేటస్గా పోస్ట్ చేసుకుంటే మనకి క్లారిటీ అయితే ఎట్లాంటి క్లారిటీ కూడా పోదు సో ఇప్పుడు నేను కంప్రెస్ చేసిన వీడియోని డైరెక్ట్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తా అండ్ పక్కన మీకు ఆఫ్టర్ స్టేటస్ స్టేటస్ పోస్ట్ చేసిన తర్వాత మనకి డిస్ప్లే అవుతున్న స్క్రీన్ రికార్డ్ కూడా నేను ఇక్కడ పక్కన మెన్షన్ చేస్తా సో మీరు చూసుకోవచ్చు వీడియో క్వాలిటీ అనేది అస్సలు డ్రాప్ అవ్వదు కొంచెం కూడా సో ఇది గాయస్ మనకి మనకు కావాల్సిన వీడియోస్ని కానీ లేకపోతే మనం ఎడిట్ చేసుకున్న వీడియోస్ని కానీ మన ఫొటోస్తో క్రియేట్ చేసుకున్న వీడియోస్ని కానీ పగ్గలకుండా క్లారిటీ అనేది డ్రాప్ అవ్వకుండా వాట్సాప్గా స్టేటస్ పెట్టుకునే ప్రాసెస్ అయితే అండ్ ఇందులో మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తా అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెట్కర్ సబ్స్క్రైబ్ బటన్ పని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి సో ఖచ్చితంగా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో